हाय फ्रेंड्स मैं वीडियो लो रियलमी 11 प्रो 5G अने मोबाइल गुरिंची मात्लाडुकुंदाम। ई मोबाइल अयिते मन इंडिया लो ई रोज अयिते लांच चेशारु 24000 रूपायलकैते लांच चेशारु 8GB 128GB स्टोरेज वेरियंट मन की 24000 रूपायलकैते लांच चेशारु। ई मोबाइल मन 24000 रूपायल बजेट लो तीसुकोवच्चा लेदा अने विषयं गुरिंची मन इप्पुडैते मात्लाडुकुंदाम। अलागे इंका आ बजेट लो एमन्ना 24-25000 रूपायल बजेट लो मंची मोबाइल्स एमन्ना उन्नाया अने विषयं गुरिंची कूडा ई वीडियो लो मात्लाडुकुंदाम। वीडियो मोत्तम अयिते चूडंडि, नेनु चाला తక్కువ టైంలో అయితే చేస్తాను, మీకు ఒక అంచనా అయితే వస్తుంది వీడియో మొత్తం అయితే చూడండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి అయితే చూద్దాం. మనం డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. అలాగే ఇది 120 రీఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది ఓఎల్ఈడి డిస్ప్లే, అలానే ఇది కర్వ్డ్ డిస్ప్లే. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి మీడియాటెక్ డైమండ్ సిటీ 7050 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఈ ప్రాసెసర్ గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే సిపియు గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 2 కోర్స్ A78 కోర్స్ అయితే ఉంటాయి, మిగతా 6 కోర్సు A55 కోర్స్ అయితే ఉంటాయి. మనం జీపీయూ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మ్యాలీ G68 జీపీయూ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, మెయిన్ సెన్సర్ 100MP అయితే ఉంటుంది. మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. ఫైనల్గా మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మనకి 67W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తారు, మొబైల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడు మనం ఈ బడ్జెట్కి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ కొత్త వస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి వీడియోస్ అయితే ముందు రోజు తీసుకొస్తాను. ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. ఇప్పటివరకు అయితే మన ఛానల్కి అయితే 14000 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారు, అందరికి పేరున ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి కనీసం ఒక 10 లైక్లు అయినా వస్తాయని నేను అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ బడ్జెట్కి ఈ మొబైల్ కొనొచ్చా లేదనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ 24000 రూపాయలకు మాత్రం నేను ఈ రియల్మీ 11 ప్రో 5G మొబైల్ వద్దని నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ అయితే 24-25000 రూపాయల బడ్జెట్లో మాత్రం అంత వర్త్ కాదు. ఎందుకంటే దీంట్లో మనకి మీడియాటెక్ డైమండ్ సిటీ 7050 ప్రాసెసర్ అయితే వాడారు. ఈ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ అయితే కాదు ఆ బడ్జెట్కి అయితే. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ సిపియులో ఫస్ట్ 2 కోర్స్ మాత్రమే పవర్ఫుల్గా అయితే ఉంటాయి. అలాగే దీంట్లో వాడిన జీపీయూ కూడా అంత పవర్ఫుల్ అయితే కాదు. మనం లావా నుంచి ఒక మొబైల్ అయితే చూసాం రీసెంట్గానే, లావా Agni 2 అని, అది మనకి 20000 రూపాయల్లోనే వస్తుంది. దాంట్లో ఇంకా 8GB 256GB కూడా వస్తుంది. ఈ మొబైల్ మాత్రం 24000కి స్కిప్ చేయండి. 11 ప్రో 5G అయితే మీకు ఎప్పుడన్నా సేల్స్లో ఇది ఒక 20000 రూపాయలకి వస్తే మాత్రం డెఫినెట్గా 20000కి ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. 24000కి మాత్రం మీరు స్కిప్ చేయడం మంచిది. ఈ బడ్జెట్లో 24-25000 రూపాయల బడ్జెట్లో ఇంకేమన్నా మంచి మొబైల్స్ ఉన్నాయని మనం మాట్లాడుకుంటే రియల్మీ GT 2 అని ఒక మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ అయితే మనకి నార్మల్ ప్రైస్ మనం చూసుకుంటే 40000 అయితే ఉంటుంది. మనకి ఫ్లిప్కార్ట్లో నార్మల్గా అప్పుడప్పుడు జరిగే సేల్స్లో మనకి ఇది 25000 రూపాయలకి అయితే వస్తుంది. 25000 రూపాయల బడ్జెట్లో రియల్మీ G2 అనేది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. డెఫినెట్గా మీరు 25000 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ కావాలి రియల్మీ బ్రాండ్ నుంచి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు రియల్మీ GT 2 తీసుకునేది చాలా మంచిది. మీరు 11 ప్రో మాత్రం మీకు ఎప్పుడన్నా 20000 రూపాయలకి ఈ మొబైల్ కావాలి, 11 ప్రో మాత్రమే కావాలనుకుంటే మాత్రం ఎప్పుడన్నా సేల్స్లో 20000 రూపాయలకు తీసుకుంటే మంచిదని నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. అలాగే మీరు ఈ బడ్జెట్కి తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. మీరు ఒక 3-4000 రూపాయలు అయితే కన్ఫామ్గా నష్టపోయినట్టే. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో ద్వారా మీకు రియల్మీ 11 ప్రో 5G గురించి ఎంతకొంత ఇన్ఫర్మేషన్ నేను అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. జై హింద్.